జీహెచ్ఎంసీ అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఏంటో మున్సిపల్ మంత్రి కేటీఆర్ చెప్పాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం లేదని అందుకే కొత్త పనులకు ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదన్నారు వర్షాలు కురుస్తున్నా ప్రస్తుత తరుణంలో భస్తీలు మునిగిపోతే దానికి కేసీఆర్ కేటీఆర్లే బాధ్యత వహించాలన్నారు మేయర్ విజయలక్ష్మిని మంత్రి కేటీఆర్ రబ్బర్ స్టాంపులా మార్చారని దుయ్యబట్టారు అప్పులో పడిపోయింది మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ కేటీఆర్ గారు మన మినిస్టర్ గారు వాళ్ళు సరిగైన సమాధానం ప్రజలకి ఇవ్వాలి కాంట్రాక్టర్స్కి డబ్బులు దొరుకుతలేదు వాళ్ళు చేసిన పనులకి కాంట్రాక్టర్స్కి డబ్బులు దొరుకుతలేదు ఇవాళ శాంక్షన్ అయిన వర్క్ కూడా చేయనికి ముందుకు వస్తలేరు కాంట్రాక్టరు ఎందుకంటే ఐదు వందల కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టర్కి బాకాయా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ కొత్త టెండర్కి ఏనికి వస్తలేదు ఇవాళ రోడ్ పరిస్థితి చూడండి ఏదైనా నియోజకవర్గంలో మొత్తం రోడ్లు డ్యామేజ్ ఇవాళ నాలా మేము డిసల్టింగ్ చేసేసినాం మా నాళ్ళని మంచి చేసేసినామని అంటున్నారు వందల కోటి రూపాయలు పెట్టేసినామని జస్ట్ మీడియాకి షోపుటప్గా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ ఇవాళ మేరకే మీరు ఒక స్టాంప్ లాగా ఒక లబ్బరీ స్టాంప్ మీరు తయారు చేసినారు మేర్కి ఇవాళ ప్రజలు గమనించాలి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్కి ముంచేసినారు వీళ్ళు వాళ్ళు పార్టీ స్ట్రాంగ్ చేయడానికి మొత్తం తెలంగాణకి వీళ్ళు అమ్మేస్తారు వచ్చే సమయంలో మీ పైన భారం వేయడానికి ము మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ చేస్తున్నారు మినిస్టర్ గారు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఇంటి ట్యాక్స్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారు వేరే వేరే ట్యాక్స్కి ప్లా పెంచాలని ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేసిన పాపంకి ప్రజల పైన భారం వేయడానికి